అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పార్టీ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రజాస్వామిక సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ మొత్తంగా ప్రజాస్వామ్యం అనేటువంటి దాన్ని కూని చేసే ప్రయత్నం చేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి ప్రజల మధ్య విద్వేషాలను కలిగిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నఫరత్ చోడో అని ఈరోజు దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ గారు ఇవాళ ఈ రోజు యాత్ర ప్రారంభించినారు. దయచేసి అందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ వాట్స్ ఆఫ్ యూనివర్సిటీ రాహుల్ గాంధీ గారిని అసమర్థుడిగా చూపెట్టే ప్రయత్నం చేసింది. రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి తండ్రి తల్లి నాయనమ్మ ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే అటువంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారిని బీజేపీ వాట్సాప్ స్కూల్ ద్వారా విమర్శ లోపల తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అంతేకాదు దేశంలో నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి ఇద్దరు గుజరాతీలో మరిద్దరు గుజరాతీ లేనటువంటి అదాని అమ్మారికి దేశాన్ని అమ్మేస్తుంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని మన తాత ముత్తాతల నుంచి ప్రభుత్వాలు దేశంలో అనేకమైనటువంటి చిన్న తరహా మధ్య తరగతి లేదా నవరత్న కంపెనీలు పెడితే వాటన్నిటినీ అమ్మేసి రైల్వే ఎయిర్పోర్ట్ తో సహా ఎల్ఐసితో సహా అన్ని అమ్మేస్తా ఉంటుంటే ఈ దేశం ఎక్కడ పోతుంది, ఈ దేశాన్ని కాపాడుకోవాలి అని అడుగులో అడిగేస్తూ భారతదేశాన్ని మొత్తం ఏకం చేసి ఇలా రాహుల్ గాంధీ గారి నడకతోటి దేశంలో మార్పు కనబడతా ఉంది. ప్రజలు కర్ణాటకతో శురు చేసారు, దానికనే ముందు హిమాచల్ ప్రదేశ్ తో శురు చేశారు, మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో కూడా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ద్వారా రాహుల్ గాంధీ గారి పాదయాత్రకు సార్థకం చేస్తారనే మాట సందర్భంగా మనం చూస్తా ఉన్నా. కాదది వర్షం పడ్డ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వాలు ఎన్ని ఆటంకం కలిగించినా ఆఖరికి చివరి దశలో కరోనా ఉంది, మీరు పాదయాత్ర చేయద్దు అని చెప్తే కూడా రాహుల్ గాంధీ గారి పాదయాత్ర నిరాటంకంగా సాగింది. భారత్ జోడో కాదు, మొత్తం దేశంలో ప్రజాస్వామిక సంస్థల్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో బీజేపీకి భయం కలిగింది. అందుకే ఇలా రాహుల్ గాంధీ గారి పాదయాత్ర తర్వాత ప్రజలు అప్రమత్తులై దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు చైతన్యం వచ్చి మా అందరూ కలిసి లేకపోతే ఈ భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని ఇలా ఇండియా కూటమి కిందకి వస్తే ఆ పేరు వినడానికి కూడా భయపడతా ఉన్నారు. అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత దానికంటే ముందు నుంచి కూడా మన దేశం ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా అని ప్రోగ్రామ్ పెట్టిన ఆయన ఇవాళ భారత్ గా మారుతాడు. మాకేం అభ్యంతరం లేదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నాయకత్వం భారత్ అయినా ఒకటే, ఇండియా అయినా ఒకటే, కానీ ఏ పేరు మీద అయినా విద్వేషం వద్దు అనే మాట చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇవాళ దయచేసి ఆలోచన చేయండి, మీరు కూడా గ్రామాల చర్చ చేయండి. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతా ఉంది, ఆయన పెద్ద మోడీ అయితే ఇక్కడ చంద్రశేఖరరావు చిన్న మోడీ ఇద్దరు కలిసి ఇట్లా ప్రజాస్వామికంగా ప్రజల గొంతుక లేకుండా నియంతృత్వంగా పరిపాలిస్తారు, ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతూ చాలా సమయం అయింది. మనం ఇది రోడ్డు ట్రాఫిక్ రోడ్డు కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా మనం ఇలా ఒకటి ఇలా ఇక అందరికి కలవడానికి కారణం రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ప్రారంభమై ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రజలందరికీ వారు చేసిన కృషి రాహుల్ గాంధీ గారి యాత్ర ఎందుకు చేసిండు అని మరొకసారి చెప్పే అవకాశంగా ఈ రోజు ఇక్కడ స్థానిక నాయకత్వంతో ఈ యాత్ర తీసుకోవడం జరిగింది. మరి ప్రవీణ్ రెడ్డి గారు, అదేవిధంగా శివయ్య గారు, లింగమూర్తి గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిత్తారాయ్య గారు, అందరు కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరం కూడా ప్రతి కార్యకర్త ఇందులో పాల్గొన్నాం. మరి ఈ యాత్ర ద్వారా తప్పకుండా చైతన్యవంతులయ్యే ప్రజలు మరి ఈ నేతృత్వ వైఖరిని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి
కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాల్సిన కోరుతూ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటారా.